హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. సో ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మీరందరూ కూడా ఆ బాగున్నారని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియోనైతే మనము స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్, రైట్? సో ఈ వీడియోలో మనము తెలుసుకున్న టాపిక్ వచ్చేసి స్కిన్ షైన్ క్రీమ్ గురించి ఫ్రెండ్స్. సో స్కిన్ షైన్ క్రీమ్ అనేది మీ అందరికి తెలిసే ఉంటుంది, పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుందండి. సో దీన్ని చాలా మంది చూసుకుంటే కనుక చాలామంది మంగు మచ్చలు తగ్గడానికి వాడుతూ ఉంటారండి. మెలస్మా అంటారు మంగు మచ్చల్ని, మెలస్మా అని కూడా అంటారు. అంటే నల్ల మచ్చలు అనమాట, నల్ల మచ్చలు కనబడుతుంటాయి అనమాట. కొద్దిమంది లేడీస్లో చూసుకుంటే కనుక ముఖ్యంగా లేడీస్లో ఎక్కువ కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ చీక్స్ పైన, చెంపల పైన ఇక్కడ ఈ ఏరియాలో నల్ల కనిపించడము, లేదా ముక్కు దగ్గర నల్ల కనిపించడము, లేదా ఫోర్ హెడ్ పైన నల్ల కనిపించడము, ఇట్లా మచ్చలు మచ్చలుగా నల్లగా కనిపిస్తుంటుంది అనమాట. ఓకేనండి. సో వాళ్ళు ఎంత తెల్లగా వైట్గా ఉన్నా సరే ఆ మచ్చలు అనేది నల్లగా ఉండడం వల్ల వాళ్ళు చాలా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటారు అనమాట. ఓకేనండి. సో ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట, వాళ్ళకు చూపించుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనండి. సో ఇది తగ్గించడానికి, నల్ల మచ్చలు తగ్గించడానికి వాళ్ళు ఈ స్కిన్ షైన్ క్రీమ్ని వాడుతూ ఉంటారండి. ఓకే. సో కొంతమందిలో చూసుకుంటే కనుక ఇది ఎలా ఉంటుందండి, నల్ల మచ్చలు ఎలా ఉంటాయంటే మంగ మచ్చలు ఆ స్కిన్ షైన్ క్రీమ్ వాడినంత వరకు తగ్గుతూ ఉంటుంది. ఓకేనండి. స్కిన్ షైన్ క్రీము వాడినంత వరకు తగ్గిపోతాయి. ఎప్పుడైతే వాళ్ళు ఆ క్రీమ్ ఆపేస్తారో మళ్ళీ పెరుగుతూ ఉంటాయి, మళ్ళీ కూడా మచ్చలు వస్తూ ఉంటాయి. ఓకేనండి. సో చాలామందికి చూసుకుంటే కనుక అందరికీ రావు, మళ్ళీ కొద్దిమందిలో ఆ స్కిన్ షైన్ క్రీమ్ వాడగానే తగ్గిపోతాయి. సో తర్వాత ఇంకా రావు. కానీ కొద్దిమందిలో ఏంటంటే ఆ క్రీమ్ వాడేసిన తర్వాత ఆపేయగానే మళ్ళీ వస్తుంటాయి అనమాట. ఓకేనండి. సో దీంతో వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఈ స్కిన్ షైన్ క్రీమ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటారు. ఓకేనండి. క్రీమ్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చింది, మాకు క్రీమ్ వాడడం వల్ల ఇంకెక్కువ అవుతుందని చెప్తూ ఉంటారు. ఓకేనండి. సో క్రీమ్ వాడడం వల్ల ఇంకెక్కువ ఏది ఉంటే అసలు క్రీమ్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు, క్రీమ్ ఎందుకు వాడమని చెప్తారు డాక్టర్స్? ఓకేనా. ఒక మెడిసిన్, మనకి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు డిసీజ్ తగ్గించడానికి మెడిసిన్ వాడుతూ ఉంటారు, మెడిసిన్ వాడమని చెప్తూ ఉంటారు. ఓకేనండి. సో మెడిసిన్ వల్ల ఇంకా వేరే రోగాలు వస్తాయంటే ఎందుకు మెడిసిన్ వాడమని చెప్తారు, చెప్పరు కదా? మరి చాలామంది చెప్తుంటారు అంటే స్కిన్ షైన్ క్రీమ్ వాడడం వల్ల మాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, అది వాడడం వల్ల పెద్దగా అవుతున్నాయి మచ్చలు అని చెప్తూ ఉంటారు. ఓకేనండి. మరి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా స్కిన్ షైన్ క్రీమ్ని ఎలా వాడాలి? ఓకేనండి. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా స్కిన్ షైన్ క్రీమ్ని ఎలా వాడాలి, ఎలా తగ్గించుకోవాలనేది మనకు ఈరోజు టాపిక్ అండి. ఓకేనా. సో ఈ టాపిక్లో వెళ్ళే ముందు మీరు ఇంకే వీడియోకి లైక్ చేయకుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ ఉంటుంది కానీ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. శివ ఫార్మసిస్ట్ పక్కన సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. రైట్. సో ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనమాట, ఇటువంటి మనీ అనేది దానికి ఉండదు కాబట్టి ఫ్రీ సబ్స్క్రిప్షన్ కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. రైట్. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనము అసలు ఈ మంగు మచ్చలు ఎందుకు వస్తే తెలుసుకుందాం. ఓకే. మంగు మచ్చలు అనేవి రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో చూసుకుంటే కనుక ఫస్ట్ ఫీమేల్ లేడీస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంటాయి. ఓకేనండి. అలాగే ఎండలో వేడిలో పనిచేసాం అనుకోండి, వేడిలో పనిచేసినప్పుడు కూడా వేడి వల్ల కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. అలాగే ఎప్పుడైతే మనము బయటకు వెళ్తామో, బయట వెళ్ళినప్పుడు సన్ రైజ్ పడుతున్నప్పుడు, అంటే సూర్యకిరణాలు మనం పడ్డప్పుడు లోపల సూర్యకిరణాలు పడుతున్నప్పుడు ఏంటంటే లోపల మెలనోసైట్స్ ఉంటాయన్నమాట. మెలనోసైట్స్, ఈ మెలనోసైట్స్ మెలనిన్ ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అయిందంటే మెలనిన్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ స్కిన్ అనేది నల్లగా అవుతూ ఉంటుంది. ఓకేనండి. సో మెలనిన్ అనేది ఎక్కడైతే ఎక్కువగా ఉత్పత్తి అవుతుందో అక్కడ స్కిన్ అనేది నల్లా కనపడం జరుగుతుంది అనమాట. సో అందుకని ఎండ మనకు బాగా తగిలినప్పుడు ఆ సూర్యకిరణాలు మన మీద పడ్డప్పుడు దానివల్ల లోపల సూర్యకిరణాల ఎఫెక్ట్కి మెలనిన్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, దానివల్ల ఇక్కడ నల్లగా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనండి. అంటే సూర్యకిరణాలు కూడా మన మీద పడ్డప్పుడు కూడా ఇటువంటి ప్రాబ్లం వస్తుంది, హార్మోన్ వల్ల ప్రాబ్లం వస్తుంది, ఎక్కువగా వేడి ప్రదేశంలో పనిచేసే వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. ఓకేనండి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది. రైట్. సో ఇట్లా కొన్నిసార్లు కొంతమంది కొన్ని రకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారండి, యాంటీబయాటిక్స్ కోసమని. ఒక యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ కొన్ని రకాల మెడిసిన్స్ వాడుతుంటారు కదా, ఆ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా మెడిసిన్ పడకపోవడం వల్ల కూడా ఇట్లాంటి మచ్చలు రావడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా అండి. సో ఇట్లా కొన్ని రకాల హార్మోనల్ థెరపీ తీసుకుంటున్నారు, హార్మోనల్ థెరపీ లేదా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇట్లాంటి మచ్చలు వస్తూ ఉంటాయి. అలాగే కొద్దిమందిలో పింపుల్స్ కానీ ఎలర్జీ కానీ లేదా గాయాలు లేదా కాలిన గాయాలు అవుతుంటాయి కదా, అవన్నీ మానిపోయిన తర్వాత కూడా కొన్ని రకాల మచ్చలు ఏర్పడి ఆ మచ్చలు కూడా అలా ఉండిపోతాయి అనమాట. వీటన్నిటిని మనం మెలస్మా లేదా మంగు మచ్చలు అంటూ ఉంటాం. ఓకేనా. సో ఇవి తగ్గించడానికి మనం రకరకాల ట్రీట్మెంట్ వాడుతూ ఉంటాం. ఓకేనా అండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ క్రీమ్ వాడేటప్పుడు ఈ క్రీమ్ వాడుతూ కూడా వాటిని తగ్గించుకోవడానికి ఇంకా వేరే ప్రయత్నాలు కూడా చేయాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకు ఈ మంగు మచ్చలు వచ్చాయన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గించడానికి మెడిసిన్ వాడుతూ ఈ మెడిసిన్ వాడాలి. ఓకేనా. లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గించుకోవడానికి పద్ధతులు పాటిస్తూ ఈ క్రీమ్ వాడితే మనకు సరైన బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనండి. సో కేవలం దీని మీద ఆధారపడదు, కేవలం దీని మీద ఆధారపడి ఓన్లీ స్కిన్ షైన్ మీద ఆధారపడి
అప్లై చేసినప్పుడు వెళ్తుంది, మనం మానేసిన తర్వాత వస్తుందంటే అది కాదు. ఓకేనండి, ముందు దానికి సంబంధించిన అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, మంగు చదవడానికి ప్రాబ్లం ఏంటి, మనం ఎండలో తిరగడం వల్ల వస్తుందా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిందా, ఇంకా వేరే కారణాల వల్ల వచ్చిందనేది తెలుసుకున్న తర్వాత వాటిని తగ్గిస్తూ వాటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ క్రీమ్ వాడడం వల్ల బెనిఫిట్ ఉంటుంది తప్ప, ఓన్లీ ఈ క్రీమ్ వాడి దీనివల్ల తగ్గట్లేదు, దీనివల్ల ఇంకా పెరుగుతుంది, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందంటే అది కరెక్ట్ కాదండి. ఓకేనా, సో ఇప్పుడు మరి దీన్ని ఎలా వాడాలి, క్రీమ్ని ఎలా వాడాలంటే, ఫస్ట్ ఈ స్కిన్షైన్ క్రీమ్తో పాటు స్కిన్షైన్ సోప్ కూడా ఉంటుందండి, సబ్బు కూడా ఉంటుంది. ఓకేనండి, స్కిన్షైన్ సోప్ తీసుకోండి, ఆ సోప్ తీసుకొని క్లీన్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ క్లీన్ స్కిన్ చేసుకున్న తర్వాత నైట్ రాత్రిపూట ఈ క్రీమ్ని కొద్ది అమౌంట్లో అప్లై చేయండి. మంచిగా స్కిన్ డ్రై అయిన తర్వాత కొద్ది అమౌంట్లో అప్లై చేయండి, అప్పుడు రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా అండి, సో మరి స్కిన్షైన్లో మరి ఎటువంటి రకాల డ్రగ్స్ ఉన్నాయండి, స్కిన్షైన్లో ఎటువంటి రకాల డ్రగ్స్ ఉన్నాయి, ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, స్కిన్షైన్లో చూసుకుంటే కనుక ముఖ్యంగా మూడు రకాల డ్రగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హైడ్రోక్వినోన్ అండి, హైడ్రోక్వినోన్ 2% ఉంటుంది ఇది. ఈ డ్రగ్ వచ్చేసి ఏంటంటే స్కిన్ లైటనింగ్ ఏజెంట్ అనమాట, స్కిన్ లైటనింగ్ ఏజెంట్. ఇది ఏం చేస్తుందంటే మనం చెప్పుకున్నాం ముందే ఏంటి అంటే, శరీరంలో మెలనోసైట్స్, స్కిన్లో మెలనోసైట్స్ అనేవి ఉత్పత్తి అవ్వడం వల్ల స్కిన్ ఎలాగవుతుంది చెప్పుకున్నాం కదా, ఆ మెలనోసైట్ యొక్క ఉత్పత్తిని తగ్గించడానికి ఈ హైడ్రోక్వినోన్ ఉపయోగపడుతుంది అనమాట. మొమిటజోల్ ఉందన్నమాట ఇందులో, మొమిటజోల్ వచ్చేసి ఒక, ఇది ఒక కార్టికోస్టిరాయిడ్ అనమాట. మొమిటజోల్ వచ్చేసి కార్టికోస్టిరాయిడ్, ఎప్పుడైతే ఈ నల్లమచ్చలు ఏర్పడుతుంటాయి, నల్లమచ్చలు ఏర్పడిన దగ్గర రెడ్గా మారడం, ఎర్రగా మారడము, వాపు రావడము, లేకుంటే దురద రావడం, ఇచ్చింగ్ రావడం, మంట రావడం జరుగుతుంటుంది కదా, సో అట్లాంటి వాటిని తగ్గించడానికి మనకు మొమిటజోల్ ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనండి, మొమిటజోల్ అనేది ఈ ఇచ్చింగ్, రెడ్నెస్, ఎరుపుదనాన్ని తగ్గిస్తూ ఉంటుంది, తగ్గించి అలా ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డ్రగ్ వచ్చేసి ట్రెటినాయన్ అండి. ట్రెటినాయన్ అనేది ఇది ఒక విటమిన్ ఏకి సంబంధించిన రెటినాయిడ్ అనమాట. ఓకే, ట్రెటినాయన్ అంటే బయట నుంచి తయారు చేసిన మ్యాన్మేడ్ విటమిన్ ఏ అనమాట ఇది. ఓకే, విటమిన్ ఏ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, విటమిన్ ఏ అనేది మనకు స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనండి, సో ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, ఇక్కడ స్కిన్ అనేది రెడ్గా మారింది, ఎర్రగా మారింది, నల్లమచ్చలు వచ్చి చెప్పుకున్నాం కదా, ఇదంతా డెడ్ స్కిల్స్ అనమాట. డెడ్ స్కిన్ ఇదంతా బయటికి పోవాలి, ఇదంతా బయటికి తీసేసి మళ్ళీ కొత్త కణాలు ఉత్పత్తి అవ్వాలి కదా, దానికోసము విటమిన్ ఏ సంబంధించిన ఈ ట్రెటినాయిన్ అనేది ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్న ఈ ట్రెటినాయిన్ డ్రగ్ అనేది ఈ డెడ్ స్కిన్స్ అంతా పైకి అంతా రిమూవ్ చేసేసి కొత్త స్కిన్ పుట్టించి కొంచెం గ్లోగా ఉండే విధంగా చూసుకుంటుంది అనమాట. అట్లా మనకు మూడు రకాల డ్రగ్స్ ఈ క్రీమ్లో ఉండి మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఓకేనండి, సో అందుకని ఈ క్రీమ్ని చాలామంది వాడుతూ ఉంటారు. సో అందరికీ సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు, కొద్ది మందికి వస్తుంటాయి. అవి కూడా ఎందుకు వస్తాయంటే దానికి సంబంధించిన అసలు మనకు మంగు మచ్చలు ఎందుకు వచ్చాయో చూసుకొని వాటి తగ్గించుకొని ఈ క్రీమ్ వాడుతూ ఉంటే వాళ్ళకు కూడా ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. సో ఇది ఫ్రెండ్స్ స్కిన్షైన్ అనే క్రీమ్ గురించి వెళ్ళి. ఈ టాపిక్ కనుక మీకు నచ్చిన అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, చిన్న చిన్న అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.